హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమీ క్లాసిక్స్. నేను మీ ప్రియా శివశంకర్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ లెమన్ రైస్. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. దీన్ని ప్రసాదంగాను, టిఫిన్గాను అండ్ చాలామంది స్పెషల్ రైస్గా కూడా చేస్తుంటారు. మరి ఈ రెసిపీని చాలా సింపుల్గా, టేస్ట్గా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఈ లెమన్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 గ్లాసులు ఉడికించి పెట్టుకున్న అన్నము, కొన్ని చెనిగ్గింజలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, 6-7 ఎండుమిర్చి చీలికలు, తగినంత నూనె, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ ఆవాలు, 2 నిమ్మకాయలు రసము, తగినంత ఉప్పు తీసుకుని దీంట్లో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ యాడ్ చేసుకున్నాక దీంట్లో ఆవాలు వేద్దాము. అన్న తర్వాత శనగపప్పు, శనగగింజలు పోపులో వేసి పల్లీలు శనగగింజలు వేగే వరకు కలుపుకోవాల్సిందో. ఆ వేగిన పోపుకి కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి చీలికలు వేసి ఒకసారి మొత్తం కలుపుతున్నాము. తగినంత ఉప్పు, తగినంత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి, వేసి ఒకసారి పోపు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీనికి నేను బౌల్ రైస్ యాడ్ చేస్తున్నాను. బౌల్ రైస్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. రైస్లో కలిపేసుకున్నాక మనం తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి రైస్ అంతటికి. ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసి రైస్ మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన లెమన్ రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఇంకా టేస్టీగా వచ్చిందో. మరి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.